హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎలక్ట్రీషియన్ వర్క్ గురించి అయితే తెలుసుకుందామండి. అంటే వీళ్ళు లేబర్ కాస్ట్ ఏ విధంగా తీసుకుంటారు, సింగిల్ బెడ్రూమ్ అయితే ఎంత తీసుకుంటారు, డబుల్ బెడ్రూమ్ అయితే ఎంత తీసుకుంటారు, త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఎంత తీసుకుంటారు, అలాగే గాళ్ళు కట్ చేసినందుకు ఎంత తీసుకుంటారు, బాక్స్కి ఎంత తీసుకుంటారు, ఇలా కొన్ని విషయాలు అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు స్కిప్ చేసిన టైంలోనే కొన్ని కొన్ని పాయింట్లు అనేవి మిస్ అవుతూ ఉంటారు. మళ్ళీ వచ్చి అయ్యే పాయింట్స్ మీరు కామెంట్ రూపంలో అడగడం జరుగుతుందండి. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. తెలుగులో హౌస్ ప్లాన్స్ గురించి వెతుకుతున్నారా? తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ ఈ ఛానల్లో వచ్చి ఓన్లీ హౌస్ ప్లాన్సే ఉంటాయండి. డైలీ వీళ్ళు ఒక ప్లాన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక 500 స్క్వేర్ ఫీట్ల ఇల్లు అయితే తీసుకుందామండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళ ఇల్లులన్నీ కూడా మనకి 500 స్క్వేర్ ఫీట్లు అంతకన్నా ఎక్కువలో ఉండవు. కాబట్టి ఒక 500 స్క్వేర్ ఫీట్లు అనేవి మనం తీసుకుందాం. ఇప్పుడు 500 స్క్వేర్ ఫీట్లు ఇంటికి మనం కట్టుకుంటే మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి 500 స్క్వేర్ ఫీట్లో. ఈ సింగిల్ బెడ్రూమ్కి ఎలక్ట్రీషియన్ వర్క్ ఏ విధంగా తీసుకుంటారంటే, మనం మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే, మెటీరియల్ వాళ్ళకి సంబంధం లేదు, మెటీరియల్ అంతా మనం తీసుకొచ్చి ఇచ్చినట్లయితే సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా అయితే ప్రజెంట్ ఇప్పుడు 2021లో రేట్ అనేది తీసుకుంటున్నారండి. అంటే ఓన్లీ వర్క్ చేసినందుకు మాత్రమే. ఇందులో మళ్ళీ గాళ్ళు అనేవి సపరేట్ వస్తాయండి. మనకి గాళ్ళు కట్ చేసి బాక్స్ అనేది కట్ చేస్తారు కదా, ఈ కటింగ్ వరకు సపరేట్ అమౌంట్ అయితే తీసుకుంటారు. అది కాకుండానే మనకి 18,000 అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్ ఇంటికి అయితే. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇంటికి అయితే మనకి ఇంకొక 5,000 అనేవి యాడ్ చేసుకోవాలండి. మనకి సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక హాల్ వస్తుంది, ఒక కిచెన్ వస్తుంది, ఒక బెడ్రూము, అలాగే మనకి ఒక బాత్రూమ్ అనేది వస్తుంది అన్నమాట. దీనంతటికి కూడా వీళ్ళు 18,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు. 20,000 కదా, ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అనేది యాడ్ అవుతుంది అంతే. డబుల్ బెడ్రూమ్ అంటే సేమ్ మనకి ఇదే హాల్ వస్తుంది, అదే కిచెన్ వస్తుంది, అదే బెడ్రూమ్ వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఒక బెడ్రూము ఒక బాత్రూమ్ అనేది యాడ్ అవుతున్నాయి. ఈ రెండింటికి కలిపి ఒక 5,000 రూపాయలు అనేది వీళ్ళు ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. అట్లా చూసుకున్నట్లయితే మనకి డబల్ బెడ్రూమ్కి వచ్చి వీళ్ళు 25,000 రూపాయల దాకా అయితే ప్రెజెంట్ తీసుకుంటున్నారండి రేట్ అనేది. మనం ఇలా బెడ్రూమ్లు పెంచుకునే కొద్దీ రేట్ అనేది కూడా కొంచెం పెరుగుతుందండి. మనకి ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చి వీళ్ళు దగ్గరగా 35,000 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారండి. మనకి 25,000 రూపాయలు వచ్చి మనకి డబల్ బెడ్రూమ్కి అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు 30,000 అయితే తీసుకుంటున్నారండి వీళ్ళు త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చి. ఎందుకంటే 2 బెడ్రూములు 2 అటాచ్డ్ బాత్రూములు మనకి పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి రేట్ అనేది ఈ విధంగా తీసుకుంటేనే గిట్టుబాటు అవుతుందని చెప్పి త్రిబుల్ బెడ్రూమ్కి అయితే 30,000 రూపాయల దాకా అయితే మనకి తీసుకోవడం ప్రజెంట్ అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా మనకి 1,000 SFT లోపే అనమాట. అంటే 1,000 చదరపు అడుగులు లోపే. మనకి సింగిల్ బెడ్రూమ్ చూసుకుంటే 500 స్క్వేర్ ఫీట్లు, డబల్ బెడ్రూమ్ చూసుకుంటే 750 స్క్వేర్ ఫీట్లు, అదేవిధంగా త్రిబుల్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి 1,000 స్క్వేర్ ఫీట్లు. అంతకు మించి అన్నట్లయితే మీకు ఇంకా రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి, అది కూడా మీరు గమనించుకోండి. ఫ్రెండ్స్, ఇందులోనే ప్లంబింగ్ వర్క్ కూడా కలిపే అనమాట. ఎలక్ట్రీషియన్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ రెండు కలిపే నేను చెప్తున్నాను. విత్ మెటీరియల్ కాదండి, మెటీరియల్ మొత్తం కూడా మీరు తెచ్చిస్తే వీళ్ళు లేబర్ వరకే, వీళ్ళు లేబర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ ఛార్జెస్ వరకే ఈ రేట్ అనేది ప్రజెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఈ ఎలక్ట్రీషియన్ వర్క్లోనే గాళ్ళకి సపరేట్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ గాళ్ళకి ఎలా తీసుకుంటున్నారంటే అడుక్కి ఒక అడుగు కట్ చేశారంటే ఒక అడుక్కి 12 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. ఈ రేట్లు అనేవి ఏరియాని బట్టి కూడా కొంచెం మారుతూ ఉంటాయండి. 1 రూపాయి 2 రూపాయలు అదనం తీసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ఏరియాలో 1 రూపాయి 2 రూపాయలు తక్కువ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ప్రజెంటు ఈ గుంటూరు కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ ఈ సరౌండ్స్లో మీరు చూసుకున్నట్లయితే ఈ గాళ్ళు కటింగ్ చేసినందుకు మనకి 12 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి ప్రజెంట్. అలాగే దీనికి బాక్స్ కటింగ్ చేస్తారు, ఈ బాక్స్ కటింగ్కి మట్టికి మనకి 40 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. గాళ్ళు కోసినందుకు 12 రూపాయలు, బాక్స్కి 40 రూపాయలు అయితే ప్రజెంట్ రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ గాళ్ళు కట్ చేయటం ఇవన్నీ కూడా మీరు ఎలక్ట్రీషియన్ చేయమంటే అతను కూడా చేస్తాడు, లేదు అనుకున్నట్లయితే ఇవి కట్ చేసే వాళ్ళు మనకు సపరేట్ ఉంటారు, వాళ్ళకి మనం మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే ఇన్ని అడుగులు వస్తుంది చేసేయండి అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వర్క్ అనేది ఫినిష్ చేసి మనకి ఇస్తారండి. ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్ వర్క్ రేట్లు అనేవి ప్రజెంట్ ఈ విధంగా అయితే నడుస్తున్నాయండి మార్కెట్లో. మీకు డీటెయిల్గా అంటే మనకి వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఫస్ట్ స్టార్టింగ్ గాళ్ళు కట్ చేసే కాడి నుంచి
కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను క్లియర్గా అయితే ఒక వీడియో అనేది మీకు చేసి నేను పెడతానండి. క్లియర్గా కూడా అంటే ఫస్ట్ రోజు మనకి ఎంత పని అవుతుంది ఏంటి, సెకండ్ రోజు, రెండో రోజు ఎంత పని అవుతుంది ఏంటి, మూడో రోజు ఎంత పని అవుతుంది అని చెప్పి, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పి నేను వివరంగా అయితే మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. కాకపోతే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా అన్న ఎలక్ట్రీషియన్ వర్క్కి ఎంత తీసుకుంటున్నారు, ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు, ఒక బిల్డింగ్కి ఎంత తీసుకుంటున్నారు ఏంటి, ప్రజెంట్ ఒక వీడియో చేయండి అని అడగడం జరుగుతుంది. అందుకని చెప్పి ఈ వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నేను క్లియర్గా అయితే మీకు డే బై డే, ఫస్ట్ రోజు ఎంత పని చేశారు, రెండో రోజు ఎంత పని చేశారు, నేను డే బై డే నీకు క్లియర్ వీడియో అనేది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. రెగ్యులర్గా మన అప్డేట్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ రేట్లు అనేవి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అదొక్కటి మీరు గమనించుకోండి. ఇప్పుడు సిటీస్లో అట్లు అటువైపు చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్స్ట్రానే తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే రేట్ల మీద ఒక 5,000-10,000 ఎక్స్ట్రా తీసుకున్నా కూడా తీసుకుంటారనమాట. మీరు ఇందులోనే ఫాల్ సీలింగ్స్ చేయాలి, మాకు హాల్లో ఒక సీలింగ్ చేయాలి, బెడ్రూమ్లో ఒక సీలింగ్ చేయాలి, దానికి వైరింగ్ చేయాలి, దీనికి వైరింగ్ చేయాలి, ఆ డిమ్ లైట్లు బిగించాలి, ఈ లైట్లు బిగించాలి అంటే కాదండి, దానికి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేయటం జరుగుతుంది. జనరల్గా మనకి ఇంటికి నేను చెప్తున్నాను అనమాట, అంటే మామూలుగా పైపులు మనకు లోపల వేసేసి మొత్తం వైరింగ్ చేసి ఇస్తారు, అంతవరకే. మీరు సీలింగులు ఇవన్నీ మీరు పెంచుకునే కొద్దీ మీకు రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా కోసం మాత్రమే మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. మేము చెప్పే రేట్లని కంపేర్ చేసుకొని మీ ఏరియాలో స్క్వేర్ ఫీట్ రేట్లు ఏ విధంగా తీసుకుంటున్నారు ఎలక్ట్రిషియన్స్ అని చెప్పి మీరు కంపేర్ చేసుకొని మీరు ఒక రేట్ అనేది ఫిక్స్ అవడానికి అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం.